మత్స్సు వార్త పదో అధ్యాయం పదో వచ్చిన నుంచి పదిహేను వచ్చిన వరకు పనివాడు తన పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంట్లో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఇక్కడ స్వార్థ ప్రకటిస్తాను శిష్యుని పంపిస్తూ ఆయా గ్రామాలకి ఒక్కొక్క గ్రామానికి ఇద్దరిద్దరు చెప్పి పంపిస్తూ దేవుడు వారితో చెప్తున్న మాట ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ ఇంట్లోకి ఇక్కడ పనివాడు జీతానికి పాత్రుడు పనివాడు తన ఆహారానికి పాత్రుడు కాడా అంటున్నాడు అంటే దేవుని సేవ చేసేవాడు దేవుని దేవుని ద్వారా వచ్చే ఆహారం తింటానికి పాత్రుడు ఎవడో కూడా పనివాడు జీతానికి పాత్రుడు కాబట్టి దేవుని సువార్త ప్రకటించేవాడు మరి శరీర సంబంధంగా పోషించబడటానికి పాత్రుడే కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆ గ్రామానికి మీరు ప్రవేశించినప్పుడు ఎవరు యోగ్యమైన వాడు గ్రహించుకుని ఆ ఇంటికి వెళ్ళి వారికి వారికి సమాధానం చెప్పండి ఏంటంటే తిరగొద్దు ఒక ఇంటికి వెళ్ళండి మీరు మళ్ళీ తిరిగి వచ్చి వెళ్ళిపోయే వరకు కూడా ఆ ఇంటినే బస చేయండి వారు పెట్టింది తినండి అని చెప్తూ ఆ ఇంటి వారికి శుభాని చెప్పండి ఆ ఇంటి వారికి శుభం చెప్పితే చెప్తే అది యోగ్యమైన అయితే ఆ సమాధానం దాని మీద ఆ ఇంటి మీద ఉంటుంది అది అయోగ్యమైనది అయితే మీ సమాధానం మీకే తిరిగి వస్తుంది అని చెప్తున్నాడు అయితే ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోనక మీ మాటలు వినకుండానేలా మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణం విడి విడిచిపోయినప్పుడు మీ పాదీ దులిపివేయుడి అని చెప్తున్నాడు ఎప్పుడైతే ఎవరైతే చేర్చుకోరో దేవుని స్వార్త నిమిత్తం లేక దేవుని నామం నిమిత్తం దర్శించడానికి కానీ లేక స్వార్త చెప్పడానికి కానీ సేవకులు వచ్చినప్పుడు ఎవరు యోగ్యులైతే యోగ్యమైన ఇల్లైతే ఆ వారికి ఆ సమాధానం తన దాసులు వస్తాం వల్ల సమాధానం వస్తుంది అని చెప్తున్నాడు రావటం వల్ల అది లేక ఒకవాళ్ళు వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే వారు మిమ్మల్ని తృణీకరించినట్లయితే మీరు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇంటినైనా సరే ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మీ ధూళిని పాద పాదాలకు ఎంత ధూళి ఉంటుందండి చాలా తక్కువ ఉంటుంది కదా ఆ పాద ధూళిని దులిపేయండి ఆ విమర్శ జనాన ఆ పాద ధూళి దురిపివేస్తే విమర్శ దిన ముందు పట్టణం గతి కంటే సుధమా గుమార ప్రదేశంలో గతి ఓరవదే ఉండని నియమం మీతో చెప్పుచున్నాను ఇక్కడ సుధమా గుమరాలను గురించి ఇక్కడ మరలా చెప్తున్నాడు దేవుడు సోధమా గుమారాలు వారి వ్యభిచారం చేత అపత్రం చేత నిండుకున్నప్పుడు దేవుడు లోతును అక్కడ నీతిమంతుడైన లోతుని ఆయన కుటుంబాన్ని బయటికి తీసుకుని వచ్చాడు కానీ ఆ పట్టణాన్ని దేవుడు పరలోకం నుంచి ఆకాశం నుంచి అగ్నిని గంధకాన్ని కురిపించి ఆ పట్టణాన్ని కాల్చివేశాడు ఇక్కడ చెప్తున్నాడు దేవుని దాసుల్ని యథార్థమైన దేవుని దాస్తుల్ని నమ్మకమైన దేవుని దాస్తులను చేర్చుకొని వాడు మరి చేర్చుకున్నప్పుడు ఆ ఇల్లైనా ఆ వ్యక్తులైనా చేర్చుకోకపోతే పాదధ్రోళిని దులిపేయమని చెప్తున్నాడు పాదధ్రోళి దులిపేస్తే విమర్శ దిన ఆ పాదధ్రోళే మరి వారి మీద సాక్ష్యం చెప్పొద్దని ఆ రోజున వారి గతి కంటే తీర్పు రోజున వారి గతి కంటే సోదమా గుబార పట్నం గయితే ఓర ఉంటుందని వారే అగ్నితో కాల్చివేయబడ్డారు వారు తిరుపు రోజున మరలా నిచ్చిన పడతారు కదా వాళ్ళు దానికంటే ఇక్కడ వారిదే వారు తగ్గ ఉంటుందంట దేవుని దాసులు చేర్చుకునే వారు చేర్చుకునే వారింట చేర్చుకునే వారికి మరి ఆ విధమైన గతి ఉంటుందని వాక్యం చెప్తుందండి కాబట్టి ఇక్కడ మరి ఆయన నామం పేరట వచ్చినప్పుడు ఆ యోగ్యుడైతేనే ఆ సమాధానం అయోగ్యుడైతే ఆ సమాధానం తిరిగి వచ్చేస్తుందని రాయబడింది చేర్చుకోకుండా తృణీకరిస్తే వారి పాదాల దూరి దులిపినా అది సాక్ష్యార్థమై ఉంటుందని వాక్యం చెబుతుంది కాబట్టి వారి గతి గుమార పట్నం గతుల కంటే వారోదాగిందై ఉంటుందని వాక్యం చెబుతుంది కాబట్టి వాక్యం ఉన్న నిబడంలో నిజంగా దేవుని పేరటుండి దేవుని నామం యువతమే నింద భరిస్తూ దేవుని నామం యుద్ధం స్వార్థ ప్రకటిస్తూ జీవిస్తున్న వారి న్యాయంగమైన జీవితం జీవిస్తున్న వారి మరి మీ దొగ్గ యొద్ద ఆతిథ్యం పొందుతాయి కానీ ఆహారం తింటే కూడా అర్హులై ఉన్నారని వాక్యాన్ని బట్టి మనతో మాట్లాడుతుంది కాబట్టి దేవుని బిడ్డలైన వారు దేవుని సేవకుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు ఏ విధమైన ప్రవృత్తి కలిగి ఉన్నారు ఏ విధమైన ఆలోచన మీకుంది గ్రహించుకోమని వాక్యం చెప్తుంది మరి దేవుడి మాటలు గాక దేవుడు మిమ్మల్ని గాక